నెల 27వ తేదీ భారత బంద్ జరుగుతుంది. ఈ భారత బంద్ దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు 450 కార్మిక సంఘాలతో పాటు 19 రాజకీయ పార్టీలు ఒక మహత్తరమైన ఎన్నడూ కనీ విని ఎరుగిన రీతిలో ఈ భారత బంద్ జరుగుతున్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు భారత బంద్ జరుగుతున్నది. మరి నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలని ఒక్కొక్కటిగా ప్రైవేటు కార్పొరేట్లకి అదానీ అంబానీ వంటి కార్పొరేట్లకి ఈరోజు ఊడగట్టడానికి ఊరిగం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కోరుకున్నాయి. దీనికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీలు, దళిత సంఘాలు అందరూ కూడా రేపు 27వ తేదీ జరిగే మరి భారత బంద్కి సంఘీభావం తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రైతులు చేస్తున్నటువంటి ఢిల్లీ నడిబొడ్డున దాదాపు 1000 రోజుల నుంచి దీక్షలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వము వాళ్ళని పిలిచి చర్చించకపోవడము ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒక దుఃఖీచిగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాన్ని ఈరోజు 4 కోట్లుగా విభజించి కార్మిక చట్టాలని కాలరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకి మరి ఈ భారత బంధు ఒక నిదర్శనం కావాలి, కనువిప్పు కలగాలని కూడా ఈ భారత బంధు జరుగుతుంది. కాబట్టి కనిగిరిలో రేపు 27వ తేదీ జరుగు భారత బంద్కి అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, రైతులు, వ్యాపార వర్గాలు అందరూ కూడా ఈ సమితికి సంఘీభావం తెలియజేసి స్వచ్ఛందంగా భారత బంద్ను జయప్రదం చేస్తారని కనిగిరి మండల సిపిఐ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.